జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు చెప్పండి క్రియేటివ్ ఫ్రీడమ్ విషయానికి వస్తే అంటే కంటెంట్ మాటున్న కల్చర్ ని కూడా దెబ్బతీసే పరిస్థితి కనుక సో కంటెంట్ ను ముందు పెట్టుకుని అంటే మనము ఒక రాముడి ఆదర్శాలు కృష్ణుడి తత్వం ఇవన్నీ మనం తీసుకున్న వాళ్ళము ఈ ఈ ఈ రకంగా ఇప్పుడు ఓక్ కల్చర్ కి లేకపోతే డ్రగ్ కల్చర్కి వెళ్ళడం రకరకాల కల్చర్స్ అన్ని విశృంఖలత్వం కి వెళ్ళడము మరి నిజంగా ఆ ఫేజ్ లో మనం ఉన్నాము మరి నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఒక కాశీ జ్యుడిషియరీ బాడీని పెట్టడం ఇదంతా చాలా లేట్ ప్రాసెస్ అనేమో అనే చిన్న అనుమానం కూడా వస్తుంది నెవర్ ది లేట్ అండి నెవర్ ది లేట్ గవర్నమెంట్ ఈస్ ప్రొయాక్టివ్ కాబట్టి ఇట్స్ నెవర్ లేట్ అండ్ ఇంకొకటి ఇది కేవలం ఒక ప్రభుత్వ బాధ్యత అని ఎందుకు తీసుకుంటున్నారు పాలసీస్ ఉండాలి ఇప్పుడు మీతో అన్నట్టుగా ఒక ఇది ఒక కన్వర్జెన్స్ లో గవర్నమెంట్ పాలసీస్ కూడా నిర్దిష్టంగా ఉండాలి దానికి సంబంధించి అక్కడ గవర్నమెంట్ రోల్ విల్ గవర్నమెంట్ విల్ ప్లే బట్ బియాండ్ దాట్ నా ఇంటి సమస్యగా మారుతోంది ఈ రోజు నా కుటుంబంలో మనం కన్నపిల్లలు ఈ రోజు వాళ్ళు ఈ రోజు పూర్తిగా వారు దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్ అసలు వాళ్ళకి ఇంకా జీవితంలో ఏం మిగులుతుంది చెప్పండి అసలు అసలు జీవితాల్లో చవి చూడాల్సిన ఆనందాలు ఏవి కూడా చవి చూడకుండా ఒక ఇలాంటి పైసా చిక్క మార్గంలో వాళ్ళు వెళ్ళి పూర్తిగా కూడా జీవితాన్ని కోల్పోతున్నారు కుటుంబాన్ని కోల్పోతున్నారు సమాజంలో వాళ్ళ ప్లేస్ని కోల్పోతున్నారు సో అంధకారలో నెట్టబడుతున్నాయి సో ఇది మనం గమనించాలి సో నేనేమిటానండి వి షుడ్ బి నెవర్ బి బిజీ ఫర్ చిల్డ్రన్ అంటానండి మనం పిల్లల్ని మనం పిల్లల్ని భూమికి తీసుకొచ్చినప్పుడు వి షుడ్ నెవర్ సే దాట్ మనం పిల్లలు ఇంపార్టెంట్ కాదనకూడదు వీ హావ్ టు గివ్ కన్సిడరబుల్ టైమ్ టు చిల్డ్రన్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమిటి నిజంగా కూడా ఎవరైతే పిల్లలకి పేరెంట్స్ కి మధ్యన అద్భుతమైన కమ్యూనికేషన్ రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ ఉన్న ఆ కుటుంబాలు ఆ పిల్లలు ఎక్కడా కూడా తప్పు చేయరు ఎప్పుడైతే మనం కూర్చోపెట్టి మంచి ఏమిటి చెడు ఏమిటి అనేది ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో ఒక హంస పాలు నీళ్ళు ఇస్తే పాలు అలా గ్రహిస్తుందో మన పిల్లల్ని అలా పెంచగలగాలి మనం వాళ్ళకి ఎప్పుడైతే మనం ఎడ్యుకేట్ చేస్తామో అవేర్నెస్ కల్పిస్తామో ఆ అవగాహన మనం కల్పించినాడు మన పిల్లలు ఇటువంటి నెగిటివ్ మార్గాలు వెళ్ళరు మనం కూర్చొని మనం కూడా అదే టీవీ చూస్తున్నాం లెట్ అస్ ఎంగేజ్ అవర్జెల్స్ విత్ చిల్డ్రన్ పొద్దున్న లేదా వాళ్ళతో పాటు వాకింగ్కి వెళ్దాం లేకపోతే ఒక ఇండోర్ గేమ్ అవుట్డోర్ గేమ్ ఆడతాం వాళ్ళతో ఏదైనా చేద్దాం వాళ్ళతో కలిసి ఒక యాక్టివిటీ చేద్దాం వాళ్ళ స్కూల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ కాలేజీల్లో ఏం జరుగుతున్నాయి వాళ్ళతో కలిసి కొంచెం టైం స్పెండ్ చేద్దాం కలిసి భోంచేద్దాం మనసు విప్పి మాట్లాడదాం వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉందా తెలుసుకుందాం ఇలాంటివన్నీ మనం చేసినాడు మన పిల్లలకు మనం దూరం అవరు అప్పుడు ఇలాంటి వాటికి ఇలాంటి వాటిని బారిన పడరు ఎప్పుడైతే మనం కూడా కుటుంబ సమేత కూర్చొని ఆ చెత్త మనం చూస్తున్నాం అంటే ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అంటే ఒక యూట్యూబ్ ఓపెన్ చేసిన ఓటీటీస్ ఓపెన్ చేసినా అంతే ఒక మంచి కంటెంట్ రావాలి అంటే చాలా కష్టపడాల్సిన బయట ప్రపంచం కూడా అలాగే ఉంది అంటే నేను ఇప్పుడు మనం కూడా అవన్నీ చూసుకుంటూనే వస్తాను మనం ఈ రోజు కూడా చాలా మంది ఈ రోజు కూడా నాకు తెలిసిన కుటుంబాలు అంటే మన పాజిటివ్ సైడ్ మాట్లాడుతున్నాను నాకు తెలిసిన చాలా కుటుంబాలు ఈ రోజు కూడా తమ పిల్లల్ని అద్భుతంగా పెంచుతున్నారు వాళ్ళకి కూడా మంచిగా ఉంటో చెడో చెప్తున్నారు వాళ్ళు మీరు పెట్టినా కూడా చూడరు కొంతమంది పిల్లలు సో ఎప్పుడు మనం నెగిటివిటీనే నెగిటివ్ ఇలా జరుగుతోంది ఎస్ జరుగుతోంది జరుగుతోంది కానీ మంచి మంచి తన పిల్లలు బాగుండాలి తన కుటుంబం బాగుండాలి తద్వారా సమాజం బాగుండాలన్న నేపథ్యం ఉన్న కుటుంబాలు వ్యవస్థ కూడా ఉన్నది సో మన ఈ రోజు మన ఈ ఛానల్ చూసిన తర్వాత చాలా మంది పెద్దలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే లెటర్ స్పెండ్ ఎందుకంటే కుటుంబానికి మించింది లేదండి ఎప్పుడైతే కుటుంబం బాగుంటుందో సమాజం బాగున్నట్టే కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది దేశం ప్రగతి ఉన్నతి అభ్యున్నతి ఇవన్నీ కూడా కుటుంబాలు బాగుంటేనే సో ముందు దేశంలో ఏమైనా మార్పులు జరగాలంటే మన కుటుంబాల్లో మార్పులు జరగాలి మనం చెప్పేవి ముందు మనం ఆచరించాలి కాబట్టి కుటుంబ నేపథ్యంలో ఇది చాలా స్ట్రెంత్ అవ్వాలి ఈ కుటుంబ క్షేత్రం అనేది చాలా చాలా స్ట్రెంగ్త్ అవ్వాలి మరీ ముఖ్యంగా ఎంతో మంది మాతృమూర్తులు ఉన్నారు నేను వాళ్ళని అభ్యర్థిస్తూ ఉన్నాను ఎందుకంటే తల్లి షుడ్ టేక్ అ ప్రామినెంట్ రోల్ అండి సో పెంపకంలో కానివ్వండి తన కుటుంబంలో జరిగే ప్రతి మార్పు తల్లి గ్రహించగలగాలి అలాంటి అంత శక్తివంతమైన పాత్ర ఆ మాతృమూర్తికి ఉన్నప్పుడు నేను అంటాను మదర్స్ షుడ్ బి ఎంపవర్డ్ ఆ అమ్మలు ముందు మేజర్ పాత్ర తీసుకోవాలి ఎటువంటి సంస్కారాలు మన పిల్లలకి ఇవ్వాలి ఎటువంటి సంస్కృతి వారికి బోధించాలి డబ్బు డబ్బు ఈరోజు మనం సంపాదించే డబ్బు అది అంటే డబ్బు సంపాదించడం తప్పు కాదండి ప్రతి దానికి కూడా మనకు టైం లేదు అవసరం కదా డబ్బు సంపాదించడంతో అంటే నేను అదే అంటున్నాను డబ్బు సంపాదించడంతో పాటు నైతిక విలువలుతో కూడిన సంపాదన అటువంటి ఆచరణ మన కుటుంబాల్లో ఉండాలి లేదంటే మనం ఎంత చేసినా కూడా అది వృధా అంటే ఇప్పుడు ఎలా ఉన్నది అంటే బావిలోంచి చక్కగా నీళ్లు తోడుతున్నాం తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తున్నాం అంటే మనం సంపాదిస్తున్నాం తీసుకెళ్లి ఎప్పుడైతే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తామో పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తామో మనం కష్టపడి సంపాదించినది మనం కష్టపడి కూడబెట్టుకున్నది మన ఆస్తులు ఇవన్నీ కూడా తీసుకెళ్లి సముద్రంలో కలిపేసినట్టే అంతేగా సో నేనేమంటానంటే మీరు చేసిన దానికి ప్రతిఫలం కావాలి అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి అంటాను బ్యాలెన్స్ ఆ బ్యాలెన్స్ కోల్పోద్దు అంటాను మన పిల్లల పట్ల ఎందుకు ఇరవై నాలుగు గంటలు భగవంతుడు టైం మనకి ఇచ్చాడు దాన్ని చాలా అందంగా ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ విల్ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ దర్ హ్యాండ్స్ ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ జీవితాల్లో బోల్డ్ అంత టైం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి టైం బ్యాలెన్స్ అవ్వాలి ఎవరి పాత్ర ఎవరు అనేది దాని మీద కూడా చాలా నిర్దిష్టమైన అవి ఉండాలి ఇంట్లో ప్రతి కూడా డివైడ్ అండ్ వర్క్ మన ప్రతిదీ కూడా ఎవరికి వాళ్ళకి వాళ్ళకి మనం పని చెప్పాలి పిల్లలకు పని చెప్పాలి రెస్పాన్సిబిలిటీస్ నేర్పించాలి కష్టం కష్టం ఏంటో చెప్పాలి మార్కెట్కి వెళ్ళి నాన్న తీసుకొని రా అని చెప్పాలి దానికి ఎంత ఖరీదవుతుందో చెప్పాలి అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారో చెప్పాలి సో ఇవన్నీ తెలిసిన పిల్లలు ఇలా టీవీలు చూసుకుంటూ లేకపోతే ఈ అశ్లీలమైన అర్థం లేని పూర్తిగా కూడా పనికి రాని ఈ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి ఉండే ఈ చెత్తం చూడరండి కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ జీవితంలో ప్రతి టైం అనేది మళ్ళీ వెనక్కి రాదు అనేది సో చాలా ఈజీగా గడిచిపోయే టైమే వెనక్కి రాందే టైమే కానీ దాన్ని కరెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మన జీవితంలో ఇప్పుడు మనం ఎవరో చూసి ఆహా ఓహో చప్పట్లు కొడుతూ ఉన్నాం నేను అంటే యూ బీ పెర్ఫార్మర్ మన పిల్లలకు చెప్పాల్సింది ఈ రోజు నువ్వు ఏదో ఓటీటీలో చూసి మీరు అంటున్నారు అయితే నాకు మళ్ళీ సడన్ గా ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలే ప్రొడ్యూసర్లే అశ్లీలమైన కంటెంట్ ఉండే విధంగా ఆ డైలాగులు ఉండే విధంగా వెబ్ సిరీస్లు సిగ్గు చేట అంటాను నేను సిగ్గు చేట అంటాను నేనైతే ఎంతో మంది ఫాలో చేస్తారు చాలా అంటే అది అంతకంటే దురదృష్టకరమైన జీవితం ఉండదు అంటాను నేనైతే ఎవరైతే ఎవరైనా ఓకే సమాజంలో ఎవరైతే మనము వాళ్ళని ఇప్పుడు ఒక గా చూస్తున్నామో వాళ్ళు వాళ్ళని ఎంతో మంది ఫాలో అవుతున్నారు వాళ్ళు ఫాలోవర్స్ క్రియేట్ ఫ్యాన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు పాపం చిన్న వాళ్ళందరు పిల్లలు అండి చాలామంది వాళ్ళు ఏదైనా ఒకటి చేస్తుంటే వీళ్ళందరూ ఫాలో అవుతుంటారు ఉంటారు అయ్యో మా అభిమాన నటుడు ఇలా ఉన్నాడు మా అభిమాన నటి ఇలా ఉన్నది అని మరి అంతటి చక్కటి స్థానం ఇచ్చి మిమ్మల్ని కూర్చోపెట్టినందుకు మీరు సభ్య సభ్యత ఒక సభ్య సమాజంలో సభ్యతతో కూడిన సంస్కారవంతమైన విలువలతో కూడిన వ్యక్తిగా ఎదగాలి అక్కడ మీరు అది చూపించాలి రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరోనో హీరోయిన్ గానో ఉండాలి సో రియల్ లైఫ్లో ఇలా ఉంటాను రియల్ లైఫ్లో అలా కాదు అది సో నేనేమంటానంటే మిమ్మల్ని చూసి ఎంతో మంది వేలాది లక్షలాది మంది ఫ్యాన్స్ మీకు ఉన్నప్పుడు దిశా నిర్దేశం చేసే ఒక పవర్ఫుల్ రోల్ మీకు భగవంతుడు ఇచ్చినప్పుడు మీరు వాళ్ళ వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు మీరు దే ఎటువంటి ఎండోర్స్ చేస్తున్నారు ఇవన్నీ మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది సో గా ఎందుకంటే కోల్పోతారండి మీరు ఒక మందు తాగుతున్న ఒక యాడ్ చూస్తే వాళ్ళు తాగుతారనుకోండి వాళ్ళ కుటుంబాలు పోతాయిగా వాళ్ళకి అదే డబ్బులుగా వాళ్ళు వాళ్ళు ఉంటేనే ఆ పిల్లలు ఉంటేనే రేపు పొద్దున్న ఆ కుటుంబాలు బాగుంటాయి సో మీరు చేసే ప్రతి పని మీరు అశ్లీల భాష యూజ్ చేస్తే వాడు యూజ్ చేస్తాడు మీరు ఒక అమ్మాయిని హింసిస్తే వాడు ఒక అమ్మాయిని హింసిస్తాడు మీరు అక్కడ ఎలాంటి ప్రవర్తన చేస్తే ఓ నా హీరో ఇలా చేశాడు కదా నేను ఇలా ప్రవర్తించాలను ఇండివిజువల్సిబిలిటీగా వాళ్ళకి ఆ నైతిక విలువలు ఉండాలి కాబట్టి ఆ విలువలు లేకుండా డబ్బు కోసం ధనార్జన కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు ఎంచుకోండి కానీ ఇటువంటి పవర్ఫుల్ వేదిక అంటే మీడియం ఇటువంటి మీడియంలో మీరు అశ్లీలంగా ప్రవర్తిస్తే ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయి కాబట్టి మీరు వాళ్ళ మనస్సులో నిలవడానికి మంచి పాత్రలు పోషించండి తద్వారా దిశానిర్దేశం చేయండి ఆదర్శంగా ఉండండి అంతేగాని అన్ని కుటుంబాలు పోతే అన్ని కుటుంబాలు సమసిపోతే ఆ ఆ ఒక్క శాపం మీకే తగులుతుందని చెప్తా